హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి ఏపీలో ఈ యొక్క రేషన్ సర్కిల్ పంపిణీ అనేది జరుగుతుంది. నిన్నటి రోజు సాయంత్రం వరకు కొత్త బియ్యం కార్డులు ఎవరికైతే ఉన్నాయో వారికి మాత్రమే రేషన్ పంపిణీ అని గ్రామ వాలంటీర్లకి సూచనలు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామ వాలంటీర్లు వారికి కేటాయించబడిన 50 కుటుంబాలకు సంబంధించిన లిస్ట్ అనేది సచివాలయంలో అందజేయడం జరిగింది. సచివాలయంలోని సిబ్బంది క్లస్టర్ల వారీగా ఏ రోజున ఏ క్లస్టర్ వారికి ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది జరుగుతుందో వారికి ఒక టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క తేదీన ఆ యొక్క గ్రామ వాలంటీర్కి కేటాయించబడిన రేషన్ కార్డు దారులు వెళ్ళి యొక్క రేషన్ సర్కిల్ అనేది తీసుకోవాలని గ్రామ వాలంటీర్లకి చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామ వాలంటీర్లు నిన్న సాయంత్రం ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు ఏ తేదీన ఈ యొక్క రేషన్ సర్కిల్ అనేది తీసుకోవాలో కూడా వారికి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఉదయం పేపర్లో పాత రేషన్ కార్డు ఎవరికైతే ఉన్నాయో వారందరికీ ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది రావడం జరిగింది. ఈ యొక్క పేపర్లో న్యూస్ అనేది చూసిన తర్వాత పాత రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వారందరూ ఈ యొక్క రేషన్ డిపో దగ్గరికి వెళ్ళడం జరిగింది. వీరితో పాటు కొత్తగా వచ్చిన ఈ యొక్క రైస్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ యొక్క రేషన్ షాప్కి అనేది వెళ్ళడం జరిగింది. ఇలా వెళ్ళడం వలన చాలామంది ఈ యొక్క క్యూలో వెయిట్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క పాత రేషన్ కార్డుదారులకు సంబంధించిన లిస్ట్ అనేది ఈ యొక్క రేషన్ డీలర్ల దగ్గర అందుబాటులో లేకపోవడం, అందులోనూ ఉదయం 6 గంటలకే ఈ యొక్క రేషన్ సరుకులు పంపిణీ అనేది జరగడం కారణంగా వారికి ఈ యొక్క రేషన్ కార్డుదారులకు సంబంధించిన లిస్ట్ అనేది కొంచెం ఆలస్యంగా రావడం, అలాగే గతంలో వాలంటీర్ల ద్వారా ఈ యొక్క హౌస్ హోల్డ్ సర్వే అనేది జరిగిన తర్వాత చాలామందికి ఈ యొక్క బియ్యం కార్డులు అనేవి ఇనెలిజిబిలిటీలోకి రావడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇనెలిజిబిలిటీలోకి ఎవరికైతే ఈ యొక్క కార్డులు అనేవి రావడం జరిగిందో ఆ యొక్క కార్డుకి లింక్ అయిన పాత రేషన్ కార్డుని డిలీట్ అనేది చేయడం జరిగింది. నిన్నటి రోజు వరకు ఈపీడిఎస్ ఏపీ వెబ్సైట్లో చాలామందికి వారి యొక్క కార్డు అనేది సెట్ చేసే సమయంలో వారి యొక్క కార్డు స్టేటస్ అనేది డిలీట్ అని రావడం జరిగింది. ఈ రోజు ఉదయం ఈ యొక్క లిస్ట్ అనేది తీసిన తర్వాత చాలామంది ఈ యొక్క పాత రేషన్ కార్డు అనేది తీసుకుని వెళ్ళడం జరిగింది. తీసుకుని వెళ్ళిన తర్వాత వారి యొక్క డేటాలో ఈ యొక్క కార్డు అనేది డిలీట్ అనేది రావడం జరిగింది. ఇలా రావడం కారణంగా ఈ యొక్క రేషన్ పంపిణీలో కొంత ఆలస్యం అనేది జరిగింది. అయితే అధికారులు వీరికి ఆల్టర్నేటివ్ మెథడ్ ద్వారా ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది చేయడం జరిగింది. అంటే వీరి యొక్క ఆధార్ నెంబర్ అనేది గతంలో పాత రేషన్ కార్డుకి లింక్ అనేది అవడం, అలాగే ఆ యొక్క పాత రేషన్ కార్డులో ఉన్న డేటా ఆధారంగా కొత్త బియ్యం కార్డు అనేది రావడం జరిగింది. ఈ యొక్క బియ్యం కార్డుకి సంబంధించి స్టేటస్ అనేది ఇనెలిజిబుల్ కనుక వచ్చింది అంటే ఖచ్చితంగా వారికి పాత రేషన్ కార్డు ద్వారా ఈ యొక్క రేషన్ సరుకులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరికొంతమంది వారికి సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ అనేది తెలియదని కొంతమంది రావడం జరిగింది. వీరు ఈ యొక్క బియ్యం కార్డుకి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసే సమయంలో వారి యొక్క ఆధార్ నంబర్ ద్వారా వారి యొక్క రేషన్ కార్డు నంబర్ అనేది సెట్ చేయడం జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డు నంబర్ ద్వారా వారికి ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది చేయడం జరిగింది. ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ అనేది టోటల్గా వచ్చే నెలలో 3 సార్లు ఈ యొక్క రేషన్ పంపిణీ అనేది జరుగుతుంది. 1వ తేదీన ఇవ్వాల్సిన ఈ యొక్క రేషన్ సరుకులను ఈ రోజు అంటే మార్చి 29వ తేదీన వీరికి ఇవ్వడం జరిగింది. 2వ విడతగా ఏప్రిల్ 15వ తేదీన, 3వ విడతగా ఏప్రిల్ 29వ తేదీన వీరికి ఈ యొక్క రేషన్ సరుకులు అనేవి అందజేయడం జరుగుతుంది. ప్రతిసారి 1కి 5 కేజీలు, అలాగే 1 కేజీ కందిపప్పు అనేది వీరికి అందజేయడం జరుగుతుంది. 4వ తేదీన ఈ యొక్క 1000 రూపాయలకు సంబంధించి చాలామందికి అనుమానాలు అయితే ఉన్నాయి. అంటే కొత్తగా వచ్చిన బియ్యం కార్డు ఉన్న వారికి ఇస్తారా, లేకపోతే పాత రేషన్ కార్డు ఉన్న వారికి ఈ యొక్క 1000 రూపాయలు అనేది ఇస్తారని చాలామంది కామెంట్ అయితే అడగడం జరిగింది. ఎవరికైతే ఈ యొక్క రేషన్ సరుకులు అనేవి రావడం జరుగుతుందో అటువంటి వారందరికీ 4వ తేదీన ఖచ్చితంగా ఈ యొక్క 1000 రూపాయలు అనేది 100% రావడం జరుగుతుంది. ఈ యొక్క రేషన్ సరుకులకు సంబంధించి మీ యొక్క పేరు అనేది లేకపోయినా మీ యొక్క కార్డు అనేది డిలీట్ అనేది అయిందని, మీకు రేషన్ సరుకులు కనుక ఇవ్వకపోయినట్లయితే మీరు మీ యొక్క గ్రామ వాలంటీర్ని కాంటాక్ట్ అనేది అవ్వండి, లేదా మీ యొక్క గ్రామ వాలంటీర్ని డైరెక్ట్గా మీ యొక్క సచివాలయం కనుక తీసుకుని వెళ్ళినట్లయితే అక్కడ అధికారులు మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది అడిగిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా మీ యొక్క కార్డు అనేది డిలీట్ అనేది చేశారా, లేదా ఒకవేళ డిలీట్ అనేది చేసినట్లయితే ఎందుకు డిలీట్ చేశారు, మీకు కనుక అర్హత కనుక ఉన్నట్లయితే వెంటనే మీ యొక్క కార్డు అనేది యాక్టివేషన్లోకి రావడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి రేషన్ సర్కిల్ అనేది మీరు వెంటనే తీసుకోవచ్చు. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.